మన జీవితంలో ఏసైని నమ్ముకున్నాక ఆయన పరిశుద్ధ రక్తంలోనూ మనని పరిశుద్ధపరిచిన తర్వాత సత్యాన్ని మనం అనుసరించాలి. సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. నీతి అనే మైమరుమ అనే వస్త్రాన్ని తొడుక్కోవాలి. ఆ వస్త్రము తొడుక్కొని సత్యం అనే దట్టిని నడుముకి కట్టుకోవాలి. ప్రియులారా, ఇది చాలా అవసరం మనకి. మన జీవితంలో సత్యము నీతి అనేది చాలా చాలా అవసరం. సత్యమును కలిగి లేకపోతే నువ్వు ఖచ్చితంగా అపవాది చేతికి దొరికినట్టే. భూలోకంలో ఆ సత్యము లేకపోవడం బట్టే కదా ఈరోజు పాపము ఏలుబాటు చేస్తూ ఉంది. పాపము ఏలుబాటు చేస్తూ పాపము గర్భము దాల్చి పిల్లలను కనునంట. మనము చేస్తున్న పాపాలను బట్టి మరి అపవాది గర్భము దాల్చి అనేక చీకటి సమూహమును కంటూ ఉంది. కొన్ని వేల కోట్ల సమూహము. నేను అనుకుంటాను ఆనాడు దేవుని నుండి త్రోసి వేసినప్పుడు మరి ఆ యొక్క లూసిఫర్తో పాటు కొన్ని మరి దూతలు త్రోసివేయబడ్డవి. కొన్ని సమూహమే, కొన్ని దేవదూతలు మాత్రమే త్రోసివేయబడ్డారు. కానీ మరి అన్ని దూతలుగా దురాత్మ సమూహం ఎక్కడి నుండి వచ్చింది ప్రియులారా? ఎక్కడి నుండి వచ్చింది ఆ సమూహం అంతా? కేవలము మన పాపం నుండి మరి వచ్చి ఉంటున్న సమూహము. పాపము గర్భము దాల్చి పిల్లలు కనినట్లుగా మనిషి చేస్తున్న పాపములను బట్టి అపవాది గర్భము దాల్చి పిల్లలను కంటూ ఉన్నది. దాని వంటి ఒక సమూహము దానిలో నుండి పుట్టుకొస్తూ ఉన్నవి, దానిలో నుండి కలిగి వస్తూ ఉన్నవి ప్రియులారా. అలా కొన్ని వేల కోట్ల సమూహము లోకాన్ని ఏలుబాటు చేస్తూ మనుషులని మరణింప చేస్తూ వ్యాధులను కలిగిస్తున్నాయి. ఈరోజు నీవు నేను ఇకనైనా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా అందరము మనము సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. నీతి అనే మైమరుము వస్త్రమును మనం ధరించుకోవాలి. అవి లేకపోతే మన జీవితంలో ఓడిపోతాము, అపవాది చేతికి దొరుకుతాము. ఆ బాణము మనం కూర్చుకున్నట్లయితే వ్యాధి అనే బాణము మన శరీరంలోకి వచ్చినప్పుడు మనము క్షీణించిపోతాము. మన వెముకలు క్షీణించిపోతుంది, మన శరీరము క్షీణించిపోతుంది, మనం బలహీనులమైపోతాము, రోగిగా మార్చబడి మరణించబడతాము ప్రియులారా. ఆ బాణం మనకు తగలకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా సత్యం అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి, నీతి అనే మైమరుము కలిగిన వస్త్రము ధరించుకోవాలి.